గౌరవనీయులు పెద్దలు స్థానిక ఎమ్మెల్యే గారు గూడెం మహిపాల్ రెడ్డి గారు, గౌరవనీయులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీమతి సబితా ఇంద్రా రెడ్డి గారు, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వర్యులు పెద్దలు శ్రీ మల్లా రెడ్డి గారు, గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు చేవెళ్ళ రంజిత్ రెడ్డి గారు, గౌరవనీయులు మన శాసన మండలి సభ్యులు సోదరులు శంబు పూరు రాజు గారు, గౌరవ సంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ గారు శ్రీమతి మంజుశ్రీ జయపాల్ రెడ్డి గారు, గౌరవనీయులు రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ గారు సోదరి అనితా హరినాథ్ రెడ్డి గారు, స్థానిక సర్పంచ్ గారు ఉపేందర్ గారు, మరి మా అందరి కోసం నిలబడి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న గౌరవనీయులు మా హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ మెట్రోపాలిటన్ కమిషనర్ గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో అందరూ కూడా వారికి వారి బృందం మొత్తానికి అభినందనలు చెప్పాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే వారి నాయకత్వంలో హెచ్ఎండిఏ ఈరోజు ఒకటి రెండు కాదు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంది. అందులో అతి ముఖ్యమైనది ఈరోజు భారతదేశంలో ఏ నగరానికి లేని ఒక మణిహారం మనకు ఔటర్ రింగ్ రోడ్ రూపంలో ఒక 160 కిలోమీటర్లు ఏదైతే ఉన్నదో దీన్ని పూర్తి చేసింది కూడా హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ అనే మాట నేను మీకు అందరికీ కూడా మళ్ళొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. మనందరికీ తెలుసు ఏ నగరానికి కూడా భారతదేశంలో ఏ మెట్రో నగరానికి కూడా, ఢిల్లీ కావచ్చు, చెన్నై కావచ్చు, బాంబే కావచ్చు, కోల్కతా కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఏ నగరానికి కూడా ఇంత పెద్ద అసెట్ ఇట్లాంటి 160 కిలోమీటర్ల రింగ్ రోడ్డు ఎక్కడా కూడా లేదు. మరి ఇట్లాంటి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నప్పుడు సహజంగానే పెట్టుబడులు రావడానికి, సహజంగానే బ్రహ్మాండమైన మరి పెద్ద పెద్ద కంపెనీలను ఆకర్షించడానికి కూడా ఒక మార్గం ఉంటుంది. అయితే ఈ మంచి అసెట్ని సంరక్షించుకోవడమే కాకుండా ఇక్కడ ప్రమాదాలు జరగకుండా ఇక్కడ దీని ఒక సురక్షితమైన బాహ్య రహదారి వలయం అంటారు దీన్ని, ఔటర్ రింగ్ రోడ్ని సురక్షితంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మొత్తంగా చూసినట్టయితే మొదటి దశలో ఒక 30 కోట్ల రూపాయలతో ఈరోజు మరొక 100 కోట్ల 22 లక్షల రూపాయలతో మొత్తంగా 270.5 కిలోమీటర్లు అంటే సర్వీస్ రోడ్లు, దాంతోపాటు ఇంపార్టెంట్ ఇంటర్చేంజెస్ మొత్తం ఔటర్ రింగ్ రోడ్ కలిపినట్టయితే 270.5 కిలోమీటర్ల పరిధిలో 9,706 కొత్త స్తంభాలను ఏర్పాటు చేసి వాటిలో 18,220 ఎల్ఈడి లైట్స్ అమర్చి బ్రహ్మాండంగా ఈరోజు ఒక ప్రకాశవంతంగా ఈ రోడ్డు మీద పోతూ ఉంటే లేదా ఇట్లాంటి లైట్లలో పోతూ ఉంటే ఏదో విదేశంలో ఉన్నంత గొప్పగా అద్భుతంగా తీర్చిదిద్దిన హెచ్ఎండిఏ హృదయపూర్వకంగా మళ్ళొక్కసారి నా అభినందనలు తెలియజేస్తూ, మరి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఇప్పుడే ఎమ్మెల్యే గారు అంటూ ఉన్నారు, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మనం ఔటర్ రింగ్ రోడ్ని పూర్తి చేసుకున్నాం, చివరి అంకం ఏదైతే మిగిలిపోయిందో దాన్ని పూర్తి చేసుకున్నాం, తొందరలోనే రీజనల్ రింగ్ రోడ్ కూడా వచ్చినట్టయితే బాగుంటుందని చెప్పి ఎమ్మెల్యే గారు అంటూ ఉన్నారు. కేసీఆర్ గారు ఏది తలపెట్టినా పెద్దగా ఆలోచిస్తారు, పెద్దగా తన కల్పన ఉంటుంది కాబట్టి 340 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్ కూడా ఔటర్ రింగ్ రోడ్ను మరిపించే విధంగా మీ పటాన్చెరు నియోజకవర్గంలోనే అవతల వైపు ఏదైతే రాబోతున్నదో తప్పకుండా అది కూడా జరుగుతుందని చెప్పి నాకు విశ్వాసం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏది తలపెట్టినా బ్రహ్మాండంగా ఆయనకుండే సంకల్ప బలం ప్రజల ఆశీర్వాదంతో పూర్తి చేస్తారు, తప్పకుండా అది కూడా జరుగుతుందనే విశ్వాసం నాకుంది. దానివల్ల హైదరాబాద్ నగరం మరింత ఉజ్వలంగా, మరింత బ్రహ్మాండంగా, మరింత ప్రకాశవంతంగా తయారు కావడానికి దేశవ్యాప్తంగా ఉండే మరి ఇతర దేశ విదేశాల్లో ఉండే పెట్టుబడిదారులను ఆకర్షిస్తూ మన స్థానిక పిల్లలకి ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు నిన్న సుల్తాన్పూర్లో మెడికల్ డివైజెస్ పార్కులో 50 కంపెనీలకు స్థలాలు ఇచ్చినాం, నిన్న ఒకటే రోజు 7 కంపెనీలు ప్రారంభించినాం. కొత్తగా మన పిల్లలకు ఉపాధి అవకాశాలు రావాలి, మన పిల్లలకి ఇక్కడ స్థానికంగానే ఉపాధి దొరకాలన్న ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఔటర్ రింగ్ రోడ్ రావడం వల్ల ఏం జరిగిందంటే మనకు దాదాపు 80,000 ఎకరాల స్థలం మనకు ప్రభుత్వానికి మరి దీన్ని మార్కెటింగ్ చేసేదానికి, దీనికి పరిశ్రమలను ఆహ్వానించేదానికి కూడా ఒక మంచి అవకాశంగా మనకు దోహదపడ్డది. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ అనేది ఒక సంస్థను పెట్టి దాని మా యుఐఏఎస్ అధికారి సంతోష్ గారి నేతృత్వంలో బ్రహ్మాండంగా వారు కూడా పనిచేస్తూ ఉన్నారు. వారి నేతృత్వంలో ఈ గ్రోత్ కారిడార్ని కూడా మరింత ముందుకు తీసుకొని పోయి ఇక్కడి స్థానికంగా ఉండే అన్ని రంగారెడ్డి అదే రకంగా మరొక వైపు ఉన్న మేడ్చల్ జిల్లాలో తప్పకుండా మరిన్ని ఉపాధి అవకాశాలు, సంగారెడ్డి జిల్లాలో కూడా మరిన్ని ఉపాధి అవకాశాలు వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ప్రయత్నం చేస్తామని, ఆ ప్రయత్నంలో స్థానిక ప్రజాప్రతినిధులు ఇక్కడ చాలామంది ఉన్నారు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, స్థానిక సర్పంచ్ గారు ఉన్నారు ఇక్కడే, అదే రకంగా మున్సిపల్ చైర్మన్లు, గౌరవ కార్పొరేటర్లు అందరూ కూడా దయచేసి ఇందులో భాగస్వాములు కావాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మరి కొంత ఆలస్యంగా వచ్చినా చాలా ఓపికగా మీరందరూ వేచి ఉన్నందుకు మా మీడియా మిత్రులకు పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారాలు జై తెలంగాణ గౌరవనీయులు పెద్దలు స్థానిక ఎమ్మెల్యే గారు గూడెం మహిపాల్ రెడ్డి గారు గౌరవనీయులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీమతి సబితా ఇంద్రా రెడ్డి గారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వర్యులు పెద్దలు శ్రీ మల్లా రెడ్డి గారు గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు చేవెళ్ళ రంజిత్ రెడ్డి గారు గౌరవనీయులు మన శాసన మండలి సభ్యులు సోదరులు శంబు పూరు రాజు గారు గౌరవ సంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ గారు శ్రీమతి మంజుశ్రీ జయపాల్ రెడ్డి గారు గౌరవనీయులు రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ గారు సోదరి అనిత హరినాథ్ రెడ్డి గారు స్థానిక సర్పంచ్ గారు ఉపేందర్ గారు మరి మా అందరి కోసం నిలబడి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న గౌరవనీయులు మా హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ మెట్రోపాలిటన్ కమిషనర్ గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో అందరూ కూడా వారికి వారి బృందం మొత్తానికి అభినందనలు చెప్పాలని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే వారి నాయకత్వంలో హెచ్ఎండిఏ ఈరోజు ఒకటి రెండు కాదు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంది. అందులో అతి ముఖ్యమైనది ఈరోజు భారతదేశంలో ఏ నగరానికి లేని ఒక మణిహారం మనకు ఔటర్ రింగ్ రోడ్ రూపంలో ఒక 160 కిలోమీటర్లు ఏదైతే ఉన్నదో దీన్ని పూర్తి చేసింది కూడా హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ అనే మాట నేను మీకు అందరికీ కూడా మళ్ళొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. మనందరికీ తెలుసు ఏ నగరానికి కూడా భారతదేశంలో ఏ మెట్రో నగరానికి కూడా ఢిల్లీ కావచ్చు, చెన్నై కావచ్చు, బాంబే కావచ్చు, కోల్కతా కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఏ నగరానికి కూడా ఇంత పెద్ద అసెట్ ఇట్లాంటి 160 కిలోమీటర్ల రింగ్ రోడ్డు ఎక్కడా కూడా లేదు. మరి ఇట్లాంటి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నప్పుడు సహజంగానే పెట్టుబడులు రావడానికి, సహజంగానే బ్రహ్మాండమైన మరి పెద్ద పెద్ద కంపెనీలను ఆకర్షించడానికి కూడా ఒక మార్గం ఉంటుంది. అయితే ఈ మంచి అసెట్ని సంరక్షించుకోవడమే కాకుండా ఇక్కడ ప్రమాదాలు జరగకుండా ఇక్కడ దీని ఒక సురక్షితమైన బాహ్య రహదారి వలయం అంటారు దీన్ని, ఔటర్ రింగ్ రోడ్ని సురక్షితంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మొత్తంగా చూసినట్టయితే మొదటి దశలో ఒక 30 కోట్ల రూపాయలతో ఈరోజు మరొక 100 కోట్ల 22 లక్షల రూపాయలతో మొత్తంగా 270.5 కిలోమీటర్లు అంటే సర్వీస్ రోడ్లు దాంతోపాటు ఇంపార్టెంట్ ఇంటర్చేంజెస్ మొత్తం ఔటర్ రింగ్ రోడ్ కలిపినట్టయితే 270.5 కిలోమీటర్ల పరిధిలో 9,706 కొత్త స్తంభాలను ఏర్పాటు చేసి వాటిలో 18,220 ఎల్ఈడి లైట్స్ అమర్చి బ్రహ్మాండంగా ఈరోజు ఒక ప్రకాశవంతంగా ఈ రోడ్డు మీద పోతూ ఉంటే లేదా ఇట్లాంటి లైట్లలో పోతూ ఉంటే ఏదో విదేశంలో ఉన్నంత గొప్పగా అద్భుతంగా తీర్చిదిద్దిన హెచ్ఎండిఏ హృదయపూర్వకంగా మళ్ళొక్కసారి నా అభినందనలు తెలియజేస్తూ మరి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఇప్పుడే ఎమ్మెల్యే గారు అంటూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మనం ఔటర్ రింగ్ రోడ్ని పూర్తి చేసుకున్నాం, చివరి అంకం ఏదైతే మిగిలిపోయిందో దాన్ని పూర్తి చేసుకున్నాం. తొందరలోనే రీజనల్ రింగ్ రోడ్ కూడా వచ్చినట్టయితే బాగుంటుందని చెప్పి ఎమ్మెల్యే గారు అంటూ ఉన్నారు. కేసీఆర్ గారు ఏది తలపెట్టినా పెద్దగా ఆలోచిస్తారు, పెద్దగా తన కల్పన ఉంటుంది. కాబట్టి 340 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్ కూడా ఔటర్ రింగ్ రోడ్ను మరిపించే విధంగా మీ పటాన్చెరు నియోజకవర్గంలోనే అవతల వైపు ఏదైతే రాబోతున్నదో తప్పకుండా అది కూడా జరుగుతుందని చెప్పి నాకు విశ్వాసం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏది తలపెట్టినా బ్రహ్మాండంగా ఆయనకుండే సంకల్ప బలం ప్రజల ఆశీర్వాదంతో పూర్తి చేస్తారు, తప్పకుండా అది కూడా జరుగుతుందనే విశ్వాసం నాకుంది. దానివల్ల హైదరాబాద్ నగరం మరింత ఉజ్వలంగా, మరింత బ్రహ్మాండంగా, మరింత ప్రకాశవంతంగా తయారు కావడానికి దేశవ్యాప్తంగా ఉండే మరి ఇతర దేశ విదేశాల్లో ఉండే పెట్టుబడిదారులను ఆకర్షిస్తూ మన స్థానిక పిల్లలకి ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు నిన్న సుల్తాన్పూర్లో మెడికల్ డివైజెస్ పార్కులో 50 కంపెనీలకు స్థలాలు ఇచ్చినాం. నిన్న ఒకటే రోజు 7 కంపెనీలు ప్రారంభించినాం. కొత్తగా మన పిల్లలకు ఉపాధి అవకాశాలు రావాలి, మన పిల్లలకి ఇక్కడ స్థానికంగానే ఉపాధి దొరకాలనే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఔటర్ రింగ్ రోడ్ రావడం వల్ల ఏం జరిగిందంటే మనకు దాదాపు 80,000 ఎకరాల స్థలం మనకు ప్రభుత్వానికి మరి దీన్ని మార్కెటింగ్ చేసేదానికి, దీనికి పరిశ్రమలను ఆహ్వానించేదానికి కూడా ఒక మంచి అవకాశంగా మనకు దోహదపడ్డది. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ అనేది ఒక సంస్థను పెట్టి దాని మా యుఐఏఎస్ అధికారి సంతోష్ గారి నేతృత్వంలో బ్రహ్మాండంగా వారు కూడా పనిచేస్తూ ఉన్నారు. వారి నేతృత్వంలో ఈ గ్రోత్ కారిడార్ని కూడా మరింత ముందుకు తీసుకొని పోయి ఇక్కడి స్థానికంగా ఉండే అన్ని రంగారెడ్డి అదే రకంగా మరొక వైపు ఉన్న మేడ్చల్ జిల్లాలో తప్పకుండా మరిన్ని ఉపాధి అవకాశాలు, సంగారెడ్డి జిల్లాలో కూడా మరిన్ని ఉపాధి అవకాశాలు వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ప్రయత్నం చేస్తామని, ఆ ప్రయత్నంలో స్థానిక ప్రజాప్రతినిధులు ఇక్కడ చాలామంది ఉన్నారు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, స్థానిక సర్పంచ్ గారు ఉన్నారు ఇక్కడే, అదే రకంగా మున్సిపల్ చైర్మన్లు, గౌరవ కార్పొరేటర్లు అందరూ కూడా దయచేసి ఇందులో భాగస్వాములు కావాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరి కొంత ఆలస్యంగా వచ్చినా చాలా ఓపికగా మీరందరూ వేచి ఉన్నందుకు మా మీడియా మిత్రులకు పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారాలు. జై తెలంగాణ.